రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లేదని చెప్పారు పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరించారు అప్పటి వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణం ఉంటున్న సంగతి తెలిసిందే మధ్యాహ్నం సమయం లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు సాయంత్రం వాతావరణం చల్లబడుతుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున వరకు చలి వాతావరణం ఉంటుంది ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి రాష్ట్రంలో రెండు రోజుల నుంచి అత్యధికంగా ముప్పై ఐదు డిగ్రీల అధిక పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో ప్రజలు తీవ్ర వేడి ఉక్కపోతూ అల్లాడిపోతున్నారు పగటిపూట ఎండలు వేడి గాళ్లకు ఉక్కపోతూ ఇబ్బంది పడుతున్నారు ఇక హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీలు నమోదైనట్లు అధికారులు చెప్పారు రాత్రి సమయంలో ఇరవై డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలంగాణలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై తొమ్మిది డిగ్రీలు నమోదైంది ఇక దానా తుఫాను ముప్పు ఒడిశా పశ్చిమ బెంగాల్ తో పాటు ఏపీ తెలంగాణకు కూడా తప్పినట్లే అయితే ఏపీలోని ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఒకటి రెండు చోట్ల చిరు జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు రాయలసీమ జిల్లాలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు ఒకటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు